హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మేమైతే బాగున్నాము ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు సాటర్డే చూస్తున్నారు కదా ఇప్పుడిప్పుడే ఇంకా సన్ రైజ్ అవుతూ ఉంది టైం అరౌండ్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది సో మేము స్టార్ట్ అయ్యాము డెన్వర్కి టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము సో ఈ వ్లాగ్లో మేము అనుకోని కొన్ని పనులు జరిగాయన్నమాట అంటే అవి ఇప్పుడిప్పుడే అవ్వవు అవ్వవు అని ఉంటాం కదా అలాంటివన్నీ కొన్ని జరిగాయి అదేంటనేది నేను ముందు ముందు బ్లాగ్స్ లో మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడైతే పద్మ వాళ్ళు మేము అందరం కలిసి ఇంకా స్టార్ట్ అయిపోయాం ఎక్కడ తీసుకురాను నేను ఆ రోజు వీడియో కాల్ లో చూపించిన గుర్తొచ్చిందా వీడియో ఫోను స్నేక్ వీడియో లేదు డిలీట్ చేసిన ఈ ఏజ్ లో పిల్లలు మాట్లాడుతుంటే భలే ముద్దు ముద్దుగా ఉంటుంది కదా ఇది ఏదో తోట ఏం తోట తోటలాగుంది ఓకే క్రిస్మస్ ట్రీస్ గ్రో చేస్తున్నారు కదా ఎగ్జాక్ట్లీసుకుంటున్నా వెళ్తున్నప్పుడు ఆ సన్ రైజ్ లైక్ సన్ రైజ్ అయినప్పుడు కానీ సన్సెట్ అయినప్పుడు కానీ ఆ గోల్డెన్ రేస్ కొండల పైన పడినప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నాయి అది నేను మీకు చూపిద్దామని ఇట్లా కెమెరా ఆన్ చేస్తున్నాను ఇట్లా ఏవో ఒకటి బిల్డింగ్స్ ఏవో ఒకటి అడ్డం వస్తూనే ఉన్నాయి సో ఇక్కడ ఆల్రెడీ స్నో ఉందనమాట కొండల పైన అందుకే ఇంకా అందంగా అనిపిస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ వింటర్ స్టార్ట్ అవుతుంది కదా సో అక్కడ ఆల్రెడీ స్నో పడుతున్నట్టుంది అందుకే తెల్లగా కొండలు కొన్ని నార్మల్గా బాగున్నాయి చూడడానికి నెక్స్ట్ ఇక్కడ చూడండి రోడ్ అంతా ఫుల్ ఫాగ్తో కవర్ అయిపోయింది నేను వచ్చేసాం డెన్వర్క్ అయితే మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ ఫుల్గా పడుకున్నాను నేనైతే మార్నింగ్ లైక్ ఫోర్ థర్టీకే లేసాం అది అక్కడ హెడ్ వాచ్ చేసాం హాయిగా నిద్ర వస్తుంది కదా అట్లా ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా పవర్ న్యాప్ అయ్యింది సో డెన్వర్కి లైక్ టెంపుల్కి అనే వచ్చాం కదా సో ఆన్ ది వేలో ఇప్పుడు మేము వెళ్తున్నాము వచ్చేసాం రండి ఆల్రెడీ ఇక్కడికి కారు చూడడానికి వచ్చాము అంటే మనం కార్ తీసుకోవాలన్నమాట దానికోసం వచ్చాము మనకి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది అందులో వాళ్ళని కాంటాక్ట్ అయితే ఈరోజు రమ్మన్నారనమాట మార్నింగ్ ఎయిట్కి రమ్మన్నారు ఆన్ టైం వచ్చాము ఇక్కడ ఆయన కార్ ఆల్రెడీ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ దగ్గర పెట్టాడు ఇంతకు మన కార్ ఏమైంది ఇప్పుడు ఇంకో కార్ ఎందుకు కొనాల్సి వస్తుందంటే ఇదిగో మన కారు తీసుకెళ్ళిపోయారనమాట ఎవరు తీసుకెళ్లారంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంటే మనం ఇన్సూరెన్స్ పే చేస్తాం కదా వాళ్ళు చెప్పారు సో దీన్ని లైక్ రిపేర్ చేయించడం కంటే టోటల్ లాస్ తీసుకోమన్నారు టోటల్ లాస్ అంటే మనకిప్పుడు ప్రజెంట్ ఈ కారుకున్న వ్యాల్యూని బట్టి వాళ్ళు మనకు అమౌంట్ ఇస్తారు సో ఇంకా ఆ కారు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అనమాట సో అలా జరిగింది అందుకని మనం ఇప్పుడు ఇంకొక కారు తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి వే ఈ క్లిప్పు ఈ కార్ తీసుకెళ్ళే పోతున్నారు కదా ఈ క్లిప్పు ట్యూస్డే రోజు అనమాట కార్ వెళ్ళిపోతుంది కదా అని చెప్పి షూట్ చేశాను ఇది మీకు చెప్పడానికని ఇక్కడ యాడ్ చేశాను మన టయోటా కరోలా యాక్సిడెంట్ అయింది కదా అది అదేంటో ఈ కారు వచ్చినప్పటి నుంచి మాకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అంటే ఏదైనా తెచ్చుకున్న తర్వాత వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ అన్నీ జరుగుతుంటే దానివల్లనేమో అది మనకు వచ్చి రాలేదేమో అనిపిస్తుంది కదా అట్లా ఈ కారు మే ఫస్ట్ వీక్లో ట్యూస్డే వచ్చింది ఆ నెక్స్ట్ ట్యూస్డేకి చిదివి చేయిరిగింది ఆ నెక్స్ట్ ట్యూస్డేకి ఈ కారుకే లైక్ అంత అప్పుడు వ్లాగ్లో కూడా చెప్పాను ఒక వ్లాగ్లో రామ్ ఆఫీస్ దగ్గర పార్కింగ్ లాట్లో పెట్టింటే ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు అది సెకండ్ ఇన్సిడెంట్ ఇంకా థర్డ్ది మొన్న యాక్సిడెంట్ అయ్యింది అలాగ అన్నీ ఏవో ఒకటి బ్యాక్ టు బ్యాక్ జరుగుతూనే ఉన్నాయి అన్నీ ట్యూస్డేనే జరిగాయి అండ్ ఈ యాక్సిడెంట్ విషయంలో కొంచెం పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు అంటే ఈ కారులో యాక్సిడెంట్ అయినా కూడా లైక్ ఎవరికి ఏం కాలేదు అది కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు కానీ బట్ ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి అన్నీ ట్యూస్డేనే జరిగాయి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కారు కూడా ట్యూస్డే రోజే తీసుకెళ్ళిపోతున్నారనమాట అలా అనిపించింది మాకు సర్లే ఇంకా ఇదే మనకి ఎలాగో అచ్చురాలేదు ఫస్ట్ రామ్ అయితే ట్రై చేశాడు రిపేర్ చేయించుకునేకి ట్రై చేద్దామని అంటే మనకి ఇన్సూరెన్స్ వాళ్ళు అమౌంట్ ఇస్తారు మనం కావాలంటే రిపేర్ చేయించుకోవచ్చు దానికంటే మాకు ఇలాగ టోటల్ లాస్ తీసుకుంటేనే బెటర్ అనిపించింది అనమాట కంపేర్ చేసుకుంటే ఇంక అందుకే సర్లే మనకి ఎలాగో ఇది అచ్చు రాలేదు అనుకుంటున్నాం కదా అని చెప్పి ఇంకా టోటల్ లాస్ అయితే తీసుకున్నాం ఈ కార్ మనకి ఎంత కలిసి రాలేదనుకున్నా ఇది వెళ్ళిపోతుంటే చిద్వికి నాకు కొంచెం బాధ అనిపించింది అండ్ ఎప్పటికైనా ఇది మాకు స్పెషల్ కారే అవుతుంది బికాస్ ఇది మా ఫస్ట్ కార్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇలాంటి కార్స్ అన్నింటినీ తీసుకెళ్లి వాటి స్పేర్ పార్ట్స్ సెల్ చేసేస్తారంట బాయ్ బాయ్ చిద్వి సో అదనమాట రీజన్ మనం ఇప్పుడు ఇంకొక కారు తీసుకుందాం అనుకునేకి ఈ కారు నిన్న మార్నింగ్ రామ్కి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కనిపించిందంట ఇక్కడ మనకి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అనేది చాలా ఫేమస్ అనమాట ఇలాగ సెకండ్ హ్యాండ్ థింగ్స్ అన్ని సెల్ చేయడానికి సో అందులో కనిపిస్తే ఆయనకి వెంటనే కాంటాక్ట్ అయితే ఇంకా ఈరోజు రమ్మన్నాడంట ఇంక ఎట్లనో టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్పి ఇంకా ఇట్లా వచ్చాము ఫస్ట్ పొద్దు పొద్దునే వచ్చాం కదా ఎయిట్ అవుతుంది టైం ఇప్పుడు అయినా చాలా చలి పెడుతుంది అసలు ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా సో ఇదే అనమాట కారు హోండా కార్డ్ బానే ఉందంట తీసుకుందాం అన్నట్టుగా అనుకుంటున్నాడు రామ్ ఏంటంటే ప్రాబ్లం అసలు కార్ లేకుంటే చాలా కష్టమవుతుంది రామ్కి వెళ్ళడానికి కానీ అదే ఆఫీస్కి వెళ్ళడానికి కానీ అన్నిటికీ కష్టమవుతుంది ఇక్కడ కార్ అనేది చాలా బేసిక్ థింగ్ అనమాట యూఎస్లో మన కార్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి రామ్ ఇంకొక కార్ కోసం ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో చూస్తూనే ఉన్నాడంట అస్సలు దొరకట్లేదు చాలా డిమాండ్ ఉందంట అందరు పెట్స్ని వాకే తీసుకెళ్తున్నారు భలే ఉంది అసలు ఇక్కడ కాకపోతే చాలా చలి పెడుతుంది పొద్దున్నే హాయి ఉంది చాలా పెద్ద ప్లే ఏరియా కమ్యూనిటీ గైడెడ్ కమ్యూనిటీ లాగా చాలా చలి పెడుతుంది రామ్ వాళ్ళు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళారు ఈలోపు చిద్వి గున్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్లే ఏరియాలో అంటే ఇది చాలా పెద్దగా ఉంది అన్ని థింగ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి వీళ్ళకి ఏదో ఇలాగ సపరేట్గా పార్క్ కోసం తీసుకొచ్చినట్టు అనిపించింది అనమాట అంత బాగా ఎంజాయ్ చేస్తారు ఒక వన్ అవర్ ఇందాక ఈ వ్లాగ్ స్టార్టింగ్లో అనుకోని కొన్ని జరిగాయి అన్నాను కదా ఇట్లా అనుకోకుండా ఇటు వచ్చాము పిల్లలు బాగా ఆడుకున్నారు అట్లా ఇంకొన్ని జరిగాయి చూస్తూ ఉండండి మీరైతే అయితే వ్లాగు ఇది పబ్లిక్ పార్క్ లా ఉంది ఇక్కడే సాకర్ ఫీల్డ్ కూడా ఉంది కొంతసేపు తర్వాత పిల్లలందరూ ఈ రోజు సాకర్ మ్యాచ్ ఉన్నట్టు ఉంది అందుకు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు ఇక్కడ చూడండి పార్కింగ్ లాట్ అంతా ఫుల్ అయిపోయింది అండ్ మన కార్ విషయానికి వస్తే కార్ అయితే తీసేసుకున్నాము అంటే అడ్వాన్స్ ఇచ్చేసి ఇప్పుడు వెళ్తున్నాము బ్యాంక్ చెక్ తీసుకురావడానికి యాక్చువల్లీ ఏమైందంటే మమ్మల్ని ఇక్కడ బాబా టెంపుల్ ఉంటుంది ఇక్కడ వెయిట్ చేయమన్నారు రామని శివాన్ని వెళ్ళి చెక్ తీసుకొచ్చి ఆ పని చేస్తాము ఐ మీన్ ఆ పని చూసుకొని వస్తాము అని ఇక్కడ వెయిట్ చేయమంటే ఇందాక చూపించాను కదా అదే బాబా టెంపుల్ టెంపుల్ క్లోజ్ ఉంది అంటే ఇంకా ఇప్పుడు మార్నింగ్ నైన్ థర్టీనే అవుతుంది అందుకే ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా ఇంకా అందుకే మేము చేసేది ఏం లేక మళ్ళీ ఇంకా వాళ్ళతోటే వెళ్తూ ఉన్నాము అనుకోకుండా ఇలాగ వెళ్తుంటే మాకు దారిలో ఇది కనిపించింది మార్ట్ సూపర్ మార్కెట్ ఇది ఏషియన్ ఫుడ్ మార్కెట్ అంటారు కానీ ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్ అంటారు కానీ ఇందులో ఎక్కువ మనకి కొరియన్ చైనీస్ ఉంటాయనమాట సో నాకు ఇది చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ కొరియన్ థింగ్స్ అన్ని చూసేసరికి సో బాగా అనిపిస్తుంది ఇది కొరియన్ లాంగ్వేజ్ అన్ని చూస్తుంటే ఇక్కడ ఇక్కడ ఆరెంజ్ కలర్లో లాగా ఇవి కనిపిస్తున్నాయి కదా దీనిలో పేరు పర్సిమాన్ ఇవి కొరియాలో చాలా విరివిగా దొరుకుతాయి అనమాట వింటర్ సీజనల్ ఫ్రూట్ ఇప్పుడు వెళ్తే కనుక కొరియాలో ఎక్కడ చూసినా ఈ పర్సిమాన్ చెట్లు దాని నిండా ఈ కాయలు ఉంటాయి చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయి అన్నట్టుగా నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో చూశాను మీ కనుక ఈ ఫ్రూట్ దొరికితే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఈ పర్సమాన్ ఫ్రూట్ అయితే ఇందాక చూసిన పర్సమాన్ ఫ్రూట్స్ ఆ స్టేజ్లో తింటే ఒక టేస్ట్ ఉంటుంది పూర్తిగా పండిన తర్వాత తింటే ఇంకొక టేస్ట్ ఉంటుంది మనకి ఇక్కడ అమెరికన్ సూపర్ మార్కెట్స్లో మన ఇండియన్ వెజిటబుల్స్ లైక్ బీరకాయలు బెండకాయలు వంకాయలు లాంటివి దొరకవు ఓన్లీ ఇండియన్ స్టోర్స్లోనే దొరుకుతాయి బట్ ఇక్కడ ఈ హెచ్ మార్ట్ సూపర్ మార్కెట్లో అయితే మన ఇండియన్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇదిగో చూడండి పాలకూర ఇంకా బెండకాయలు వంకాయలు అన్నీ ఉన్నాయి అంటే ఇవి ఇండియా నుంచి వచ్చినవి అయితే ఏం కాదు మెక్సికోనో లేదంటే ఫ్లోరిడా అక్కడ నుంచి వస్తాయంట ఈ హెచ్ లో వెజిటబుల్స్ ఫ్రూట్స్ ప్రైస్ రీజనబుల్గా అనిపిస్తాయి కంపారిటివ్లీ మన ఇండియన్ స్టోర్స్ ఇంకా ఇక్కడ అమెరికన్ సూపర్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా చీప్ అనిపించాయి నాకు ఇక్కడ చూస్తున్నాం కదా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మష్రూమ్స్ ఇవన్నీ కొరియాలో దొరికేటివి అండ్ ఇక్కడ చూసినట్లయితే అన్ని దానిలపైన కొరియన్ లాంగ్వేజ్లోనే ఉంది ఈ జ్యూస్ బాటిల్స్ కానీ ఇక్కడ స్నాక్స్ కానీ చాలా అన్ని కొరియన్లో ఉన్నాయి చూడండి దీని ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్ అనడం కంటే కొరియన్ సూపర్ మార్కెట్ అనవచ్చు ఎక్కువ ఒక సెవెంటీ పర్సెంట్ కొరియన్ కొరియావే ఉన్నాయన్నమాట లైక్ స్నాక్స్ కానీ మోస్ట్లీ అన్నీ ఇక్కడ చూడండి కిమ్చి నూడిల్స్ అంట అన్నీ అండ్ ఈ లేస్ ప్యాకెట్స్ అయితే ఎంత ప్రైస్ ఉన్నాయంటే ఇక్కడ అక్కడ టూ డాలర్స్ ఉన్నవి ఇక్కడ ఫైవ్ డాలర్స్ ఫోర్ డాలర్స్ ఉన్నాయి అంటే అఫ్ కోర్స్ ఇవన్నీ నాకు తెలిసి ఇంపోర్ట్ చేసినామనుకుంటాను కొరియా నుంచి అందుకే ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా ఆబ్వియస్లీ సో కొరియా నుంచి ఇంపోర్ట్ అంటే వాళ్ళకి అన్నీ ఛార్జెస్ పడతాయి కాబట్టి చాలా ప్రైజీగా ఉన్నాయి అండ్ ఈ కేక్స్ కానీ ఈ లొట్టే కస్టర్డ్ కేక్స్ ఇంకా లొట్టే చెకో పాయిస్ అని అవన్నీ డబల్ ప్రైజ్ ఉన్నాయి సో ఈ స్టోర్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ తప్ప మిగతావి కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవన్నీ డబల్ ప్రైజ్ ఉన్నాయి అనమాట ఇక్కడ చూస్తున్నాం కదా కిమ్చి పికిల్ గురించి అంతా ఉంది ఇవన్నీ కిమ్చి పికిల్ సెక్షన్ అనమాట కిమ్చి అంటే మోస్ట్లీ కొరియా గురించి తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది కిమ్చి అంటే కొరియా ట్రెడిషనల్ పికిల్ అనమాట మన ఇండియాలో మనకి తెలుగు స్టేట్స్లో ఆవకాయ ఎట్లో కొరియా కంట్రీ అంతా కిమ్చి అంత స్పెషల్ అనమాట ఎవ్రీ టైమ్ తింటూ ఉంటారు అది సైడ్ డిష్ అనమాట వాళ్ళకి నాకైతే ఇక్కడ కొరియన్ థింగ్స్ అన్నీ చూస్తుంటే ఒక్కసారిగా కొరియాకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది కొరియాకి వెళ్ళి కొరియాలో సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్నానా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా మళ్ళీ అవన్నీ రివైజ్ చేసుకుంటుంటే అండ్ కొరియన్స్ తినే నాన్ వెజ్ ఫుడ్ కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కూడా వచ్చింది స్టోర్లో ఇంకా నాకు సేమ్ కొరియాలోనే ఉన్నట్టు అనిపించింది ఈ బౌల్స్ వచ్చేసి కొరియన్ కుక్డ్ రైస్ రెడీ టు ఇటు వైట్ రైస్ ఉంటది స్టిక్కీ రైస్ సో ఎక్కడైనా మేము వెకేషన్ కి వెళ్ళినప్పుడు మనకి మన వెజిటేరియన్ ఫుడ్ అది దొరికినప్పుడు రామ అవి తీసుకొని తినేవాడు అనమాట ఎక్కడైనా కూడా దొరుకుతాయి మనకు అవి బట్ నేనైతే ఎప్పుడు ట్రై కూడా చేయలేదు దాన్ని చాలా స్టిక్కీగా ఉంటుంది ఆ రైస్ ఇక్కడ ఎవరైనా కొరియన్స్ లాగా కనిపిస్తే చిద్వి వాళ్ళతో కొరియన్ లాంగ్వేజ్ లో మాట్లాడిద్దాం అనుకున్నాం కానీ ఎవరు కనిపించలేదు అండ్ ఇక్కడ బిల్లు వేసే ఆవిడ చూడటానికి కొరియన్ లాగా ఉంది అడిగాను బట్ కొరియన్ కాదంట సో ఆమె కూడా అంటుంది చూడ్డానికి అలా ఉన్నానని మీకు అట్లా అనిపించిందా అని ఇంకా ఈ కార్టూన్ కీ చైన్స్ ఈ సాక్సులు బుక్స్ ఇవన్నీ చూస్తే నాకు ఈ కొరియాలో డైజో స్టోర్ గుర్తొచ్చింది ఇదిగో స్టేషనరీ ఇవన్నీ సో ఇంక ఇదనమాట ఈరోజు మన షాపింగ్ అన్ని స్నాక్స్ ఎక్కువ తీసుకున్నాం బిల్లు బాగానే అయింది సో అన్ని డబల్ ప్రైస్ ఉన్నాయి కాబట్టి ఆ స్నాక్స్కి అన్నిటికీ కలిపి సెవెంటీ డాలర్స్ అయింది మేము అక్కడ హెచ్మార్ట్లో షాపింగ్ చేసినప్పుడు రామ్ అండ్ శివ అన్న బ్యాంక్ వెళ్ళి చెక్ పని చూసుకొని వచ్చారు సో ఈరోజు సాటర్డే కదా ట్వెల్వ్ వరకే బ్యాంక్ ఉంటుందంట అన్ని కరెక్ట్ టైంకి అట్లా జరిగిపోయాయి అనమాట ఈరోజు చెప్పాను కదా అనుకోనివన్నీ జరిగాయి హెచ్ మార్ట్ కూడా అంతే నేను డెన్ వరకు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒకసారి వెళ్ళాలని బట్ ఎప్పుడు కుదరలేదని అనమాట అనుకోకుండా ఈరోజు అలా వెళ్ళాము సో నెక్స్ట్ ఇంకా బాబా టెంపుల్ దగ్గర వచ్చామన్నమాట ఇందాక అప్పుడు క్లోజ్ చేసింది కదా ఇప్పుడు ఓపెన్ చేశారు బాబా టెంపుల్ దగ్గర మంచిగా చాలాసేపే ఉన్నాం ఈరోజు మళ్ళీ ఏంటంటే మమ్మల్ని ఇక్కడ వదిలేసి అండ్ శివ అన్న ఇంకా శిల్పావళి ఉంటారు కదా డెన్వర్లో వాళ్ళు కూడా వచ్చిన్నారు టెంపుల్కి ఇంకా మల్లారెడ్డి అన్న అందరూ వెళ్ళి చెక్ ఇచ్చేసి కారు తీసుకొద్దామని వెళ్ళారు కానీ బట్ ఆ కారు ఓనరు నెంబర్ ప్లేట్ ఇవ్వరంట లైక్ జనరల్గా వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ నెంబర్ ప్లేట్ అయితే ఇవ్వరు తీసేసుకుంటారు సో నెంబర్ ప్లేట్ లేకుండా మనం డ్రైవ్ చేయకూడదంట అందుకని చెప్పి ఇంకా మనీ అంతా ఇచ్చేసి వచ్చేసారనమాట మళ్ళీ వీక్ డేస్లో తీసుకెళ్ళమని చెప్పారంట ఆ కారు ఓనరు సో అలాగా ఈరోజు అసలు అనుకోలేదు కారు తీసుకుంటామని అంటే చూద్దామని వచ్చాం కానీ అలాగ కారు కూడా సెట్ అయిపోయింది అనమాట ఈరోజు అసలు చాలా బాగా అనిపించింది అన్నీ జరిగిపోయాయి అలాగా బాబా టెంపుల్లో మంచిగా హారతి టైంకి వెళ్ళాము హారతి ఇచ్చాము అండ్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎస్వి టెంపుల్కి వచ్చాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇది టెంపుల్ కోసమే కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అందుకే కాలు కడుక్కోవడానికి కానీ మిగతా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఈ బూందీ లడ్డ అంటే నాకు చాలా ఇష్టం ప్రసాదం లాగా కాకుండా లడ్డు కావాలన్నట్టుగా కొనుక్కుంటుంటాము ఎప్పుడొచ్చినా ఇక్కడికి సో ఇంకా మంచిగా ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని ప్రసాదం తినేసి ఇంకా బయటకు వచ్చాము టెంపుల్ లోపల మనం షూట్ చేయకూడదు అనమాట అందుకే నేను దేవుడిని అది ఎప్పుడు షూట్ చేయను చాలా బాగుంటుంది ఈ గుడి లోపల స్వామివారు ఇంకా ఇద్దరు అమ్మవార్లు చాలా కలగా ఉంటారు అండ్ ఈ గుడి కూడా కొంచెం కొండపైన ఉన్నట్టే ఉంటుంది చుట్టుపక్కల ఏవీ లేవు చూడండి అడవిలో ఉన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ నుంచి శిల్పవాళ్ళు వాళ్ళ ఇంటికి మేము మన ఊరికి స్టార్ట్ అయిపోయాము ఇంక నేను తర్వాత వ్లాగ్ ఏం చేయలేదు బికాజ్ మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము సో అలాగా ఈరోజు అనుకోని పనుల్లో టకటక చకచకా జరిగిపోయేసరికి చాలా బ్లెస్డ్ డే అనిపించింది సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్